నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు తిరుపతి శాసనసభ్యులు భూమన కర్ణాకరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష. గురువారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను శాసనసభ్యులు భూమన కర్ణాకరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష దర్శించుకున్నారు. గంగమ్మ జాతర దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణయ్య, పాలక మండలి సభ్యులు కలిసి ఎమ్మెల్యేను, మేయర్ను సేలవుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, జాతర మొదలైన నాటి నుంచి ఎమ్మెల్యే కర్ణాకరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషాలు ఆలయం వద్దే ఉంటూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాతరను నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరిపించారని కొనియాడారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జాతర జరుపుకున్న తిరుపతి అమ్మవారి భక్తులందరూ కూడా ఆనందంతో ఉప్పొంగుతున్నటువంటి, ఆనందాన్ని చూసి తట్టుకోలేనటువంటి తెలుగుదేశం నాయకులు, దాంట్లో కూడా వాళ్ళ నీచ బుద్ధిని, నీచ సంస్కృతిని తీసుకుని వచ్చి అపచారాలు, అన్యాయాలు అన్నట్టు మేమెక్కడ కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా ఏదీ చేయలేము. అమ్మవారి భక్తుల అభిప్రాయం మేరకు, అమ్మవారి ఆజ్ఞ మేరకు, ఆ తల్లి ఆజ్ఞాపిస్తే ఈ జాతరనంతా కూడా ఇంత ఘనంగా చేయటానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రతిన పోయినారు. అటువంటి నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉండటమే మనకు గర్వంగా తిరుపతి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నగరంలో ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 7, 8, 9 వార్డులకు సంబంధించిన మాస్టర్ గది వద్ద హాజరు నమోదు పట్టికను కమిషనర్ హరిత పరిశీలించారు. అలాగే వార్డులో జరుగుతున్న పారిశుద్ధ పనులను కమిషనర్ పరిశీలించారు. అలాగే 37వ వార్డులో గిరిపురంలో పర్యటించి త్రాగునీరు సకాలంలో వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చెత్తబండి ఎన్ని గంటలకు వస్తుందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఎక్కడైనా రోడ్లపై చెత్త వేస్తే వారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే చెత్త వేస్తున్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పారిశుద్ధ కార్మికులు అందరూ తప్పక హాజరు నమోదు చేయాలని అన్నారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ గీత, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, డీఈలు గోమతి, రవీంద్రారెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, టీపీఎస్ శారదాంబ తదితరులు ఉన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ శుక్రవారం తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నరసింహ యాదవులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. తిరుపతికి ఎన్టీఆర్ కు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. ఆయన సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఆయన ప్రతి చిత్రం తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజ చేసి రిలీజ్ చేసేవారని గతాన్ని గుర్తు చేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక తిరుపతిలో దాదాపు 47,000 మెజారిటీతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ విజయం సాధించారని తెలిపారు. అదేవిధంగా స్విమ్స్, ఎస్వియు జూ పార్క్, బర్డ్ హాస్పిటల్, శ్రీ మహిళా విశ్వవిద్యాలయం లాంటి ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. ఈ జయంతోత్సవాలకు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతినిధులు, శ్రేణులు హాజరు కానున్నారని తెలియజేశారు. గత ఏడాది మే 19 నుంచి జయంతోత్సవాలను ఈ ఏడాది మే 2023 వరకు నిర్వహిస్తున్నామని, చివరి జయంతోత్సవాల కార్యక్రమాన్ని రాజమండ్రిలో ముగింపు చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఊకా విజయ్ కుమార్, శ్రీధర్ వర్మ, మునిశేఖర్ రాయల్, మునుస్వామి యాదవ్, కృష్ణా యాదవ్, చేజర్ల మనోహరాచారి, శంబోలో హర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంటు పరిధి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానితులు. ఈ సమావేశం ఓల్డ్ తిరుచానూరు రోడ్లోని అంకాల పరమేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు, గతంలో ఇది వెంకటేశ్వర థియేటర్, ఓల్డ్ వెంకటేశ్వర థియేటర్, దాంట్లో కూడా గతంలో ఎన్టీఆర్ సినిమాలు, అక్కడ డ్రైవర్ రాముడు, కేడీ నెంబర్ 1 ఇలాంటి సినిమాలన్నీ కూడా చాలా కూడా ప్రదర్శితమయ్యాయి. అందువల్ల అక్కడ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది.
కాబట్టి అక్కడ ఎవరైతే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్టీఆర్ కాలంలో పనిచేసిన కొందర్ని అదే విధంగా నందమూరి అభిమానులు తిరుపతి సమీపంలోని పేరూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పేరూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సిమెంట్ రాళ్లు లోడ్డుతో వెళ్తున్న ట్రాక్టర్ను తమిళనాడుకు చెందిన కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్పల్లి పోలీసులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను రొయ్య ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎంఆర్పల్లి పోలీసులు. తీరచానూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో గురువారం ఆహార భద్రత శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు పండ్ల వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మామిడి సీజన్ ప్రారంభం నేపథ్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో గురువారం ఆహార భద్రతా శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు పండ్ల వ్యాపారస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు వినియోగదారులకు పండ్ల వ్యాపారస్తులకు ఆహారపు ప్రమాణాల గురించి అవగాహన కల్పించడమే ఆహార భద్రత శాఖ ముఖ్య ఉద్దేశమని ఆహార భద్రత అధికారి కె నర్మదా స్పష్టం చేశారు. మామిడి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు హానికరమైన రసాయనాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. మామిడి పండ్లను పక్వానికి తెచ్చే క్రమంలో హానికర రసాయనాలు వాడొద్దని, వాటి వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారి బారిన పడవలసి వస్తుందని వివరించారు. మామిడి పండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని అధిక లాభం పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్ మధ్యలేటి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ జగదీష్, మార్కెటింగ్ ఏడి సురేంద్రబాబు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ జానకిరామ్, సూపర్వైజర్ హరికిషోర్, పండ్ల వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 18/5/2023 తారీఖున తిరుచానూరులోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కమిటీ భవనంలో మనం ఇవాళ అవగాహన కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా పండ్లను పక్వానికి తీసుకొచ్చేటటువంటి వాటిలో వాడే కృత్రిమ రసాయనాలు, వాటి యొక్క నిషేధం గురించి, అదేవిధంగా దానికి బదులుగా సహజంగానే తయారు చేసినటువంటి ఇన్రైప్ అనేటటువంటి రైపనింగ్ ఏజెంట్ గురించి అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్లో ఈ పండ్ల సీజన్లో ఎవరైనా కానీ చైనీస్ ప్యాకెట్లను వాడుతుంటే మాకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మా ఆఫీస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు లో 701/720 మా ఆఫీస్ ఉందండి. ఎవరైనా అందరూ సద్వినియోగం చేసుకోవాలని. ఎవరైనా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయల వారు దక్షిణ భారతదేశంలో నిర్మించిన కట్టడాలు, ప్రాజెక్టులతో పాటు తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధి చేసిన లాంటి ఎన్నో మహోన్నతమైన విషయాలను ప్రపంచానికి చాటేందుకు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నడుం బిగించిందని ఆర్పీఎఫ్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ తిరుమల శెట్టి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన వివరాలను వెల్లడించారు. ఏ విధంగా రక్షింపబడింది బహుమనీయుల నుంచి, ముస్లింల నుంచి, దాని తర్వాత వచ్చేసి ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి అనేటువంటి విషయాన్ని మనం కొద్దిగా అవగాహనలోకి తెచ్చుకుంటే ఈ తిరుపతి యొక్క చరిత్ర అనేది అర్థమవుతుంది. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు, రాయల్ చెరువు కావచ్చు, పేరూరు చెరువు కావచ్చు, ఇంకా ఏవైనా చెరువులు కావచ్చు, వీటి నిర్మాణం ఎవరు చేశారు? తిరుపతి నడక మార్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళను, గోపురాలను ఎవరు నిర్మించి అభివృద్ధి చేశారు? తిరుమల గుడికి మొట్టమొదటిసారిగా బంగారు తాపడం ఎవరు చేపించారు? స్వామివారికి వచ్చేసి వెళ్ళలేనటువంటి విలువైనటువంటి ఆభరణాలు, కిరీటాలు ఎవరిచ్చారు? ఎవరు ఆ క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ని ఈరోజు ఎవరు మర్చిపోయినారు? ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ముందుగా ఈరోజు ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే కాదు, యావత్తు భారతదేశంలో ధర్మం అంటూ రక్షింపబడి ఉంది అంటే, ఇంకా హిందూ ధర్మం నిలబడి ఉంది అంటే, దాని తర్వాత విదేశీయుల పాలనలో ఇంకా భారతదేశం లేకుండా సుభిక్షంగా ఈ దక్షిణ భారతదేశం ఉంది అంటే కారణం ఎవరంటే ఇంకెవరో కాదు, శ్రీకృష్ణ దేవరాయలు, విజయనగర వంశస్థులు, విజయనగర రాజు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష, రీసర్వే పనులను వేగవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష, రీసర్వే పనులు పూర్తి చేసేందుకు నగరపాలక రెవెన్యూ, ప్లానింగ్ సిబ్బందితో పాటు సచివాలయం, రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే డ్రోన్ ద్వారా మ్యాపింగ్ చేసి సర్వే పూర్తి చేయడాన్ని ప్రస్తావిస్తూ, డ్రోన్ సర్వే ఫలితాలు పూర్తయ్యి మనకి అందేలోపు మిగిలిన పనులను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఏరియాలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు, ఆ సర్వే నెంబర్లలో ఉన్న భవనాల విస్తీర్ణం, ఆ భవనాల యజమానుల గుర్తింపు పక్కన బందీగా సిద్ధం చేయాలన్నారు.
ఎక్కడా తప్పులు లేకుండా పారదర్శకమైన రికార్డులు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక సచివాలయం నుండి మరొక సచివాలయానికి ఇల్లు మ్యాపింగ్ జరిగి ఉంటే సరిదిద్దుకోవాలన్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత అర్బన్ పరిధిలోకి అందరికీ కూడా కొత్త భూ హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, రెవెన్యూ అధికారులు కేఎల్ వర్మ, సేతు మాధవ్, ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం, అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రయ్య, టీపీఓలు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల ఆకాశ గంగలో కొలువై ఉన్న బాల హనుమాన్ని పలువురు స్వాములతో కలిసి విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు దర్శించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 21వ తేదీ తిరుపతిలో లక్ష మంది యువకులతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విహెచ్పి జాతీయ కార్యదర్శి రాఘవులు తెలిపారు. హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆకాశగంగలో కొలువై ఉన్న బాల హనుమాన్ని పలువురు స్వాములతో కలిసి రాఘవులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ 2024 సంక్రాంతికి అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తవుతుందని, ఆలయం ప్రారంభమైన 10 రోజుల తరువాత తిరుపతి నగరంలోని వీధుల్లో హనుమాన్ సంకీర్తనలతో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. మరి అన్ని విధాల నాశయ రోగ హరయిస్తము తీరా జపత నిరంతర హనుమంతు తీరా, ఏ రకమైన రోగాన్ని కూడా రానివ్వదు. అంతేకాదు అన్నట్టుగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అయోధ్య రామ జన్మభూమిలో ఆధారాలు దొరకకుండా ఉండాలని 5 పాకిస్తానీ మిలిటెంట్స్ ఒక 20 బాంబులు తెచ్చారు. చైనా మేడ్ రాకెట్ లాంచర్స్ అని తెచ్చి ఆ రామ జన్మభూమి మీద విసిరేశారు. 19 బాంబులు విసిరేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక్క బాంబు కూడా పేలలేదు. 19 20 బాంబు వాడు వేస్తుంటే వాడి చేతిలో పేలి వాడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన శబ్దానికి సెక్యూరిటీ వచ్చారు. వచ్చి చచ్చిపోయిన వాడు పోయినాడు, 4 పారిపోయారు. చివరికి ఎందుకు జరిగింది, ఇది ఎంత పవర్ఫుల్ బాంబ్స్ కదా ఎందుకు పేలలేదు అంటే, అయోధ్యకి క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఆయన తన క్షేత్రాన్ని ఎలా విజయవంతంగా ఉంచాలో ఆయన చూపించాడు. కాబట్టి అక్కడ ఆశ్చర్యంతో గొలిపినటువంటి ఒక గొప్ప విషయం. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, టీఏ శరవణ, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని జిత్తు చువలరేశ్వరం కు త్రిదండి అహోబిలం రామానుజా జీఆర్ స్వామి విచ్చేశారు. పలువురు ఆయనను ఘనంగా సత్కరించారు. తిరుపతిలోని జిత్తు చువలరేశ్వరం కు త్రిదండి అహోబిలం రామానుజా జీఆర్ స్వామి రామానుజా విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి గోల్డ్ జువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు స్వామిని ఘనంగా సత్కరించారు. స్వామీజీ వారికి ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి సాటివారికి సాయం అందించాలని సూచించారు. అదేవిధంగా దైవ చింతన మరవకూడదని, జీవహింస చేయరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిత్తు జువెలర్స్ అధినేత జిత్తుతో పాటు గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ 4 మాసాలు చాలా గొప్పవి అని, ఈ సమయాల్లో సముద్ర స్నానం కానీ పౌర్ణమి కూడా చేయడం చాలా విశేషమని చెప్పారు. అటువంటి వైశాఖ మాసంలో చివరి సమయంలో తిరుమల శ్రీనివాస స్వామి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా స్వామి పదపీఠం కింద ఇక్కడే తిరుపతి వాస్తవీయుడైనటువంటి శ్రీమాన్ జితేంద్ర గారు మాకు సుపరిచితులు. మన జిఎల్ స్వామి వారి కార్యక్రమం జరుగుతున్నప్పుడు గురుగారు హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మొదటి వార్షికోత్సవ కార్యక్రమం సమతా కుంభం జరిగింది. ఆ ఉత్సవానికి శ్రీమాన్ కిరణ్ గారి ద్వారా మా జితేంద్ర గారు అక్కడికి రావడం జరిగింది. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జ్యువెలరీ వాటన్నిటికీ కూడాను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారని మాకు పరిచయమై మేము వారికి వాగ్దానం చేశాము, తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు వస్తాము అని వారు పిలిస్తే రామానుజులు స్వామి తిరుపతి వచ్చినారు. స్వామీజీ కొండ పేరు పోతా అంటే ఫోన్ చేసి చిత్తూరు తిరుపతి వస్తున్నాను, అన్ని షాప్కి వస్తాను చెప్పిన స్వామికి. మాకు చాలా అదృష్టం స్వామీజీ వచ్చేదానికి, చాలా చాలా బాగా మంచి స్వామీజీ అనుభవం స్వామిజీ. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నాకు తిరుపతి వస్తున్నాము, కొండపై వెళ్ళినా కూడా కార్యక్రమం ఉంది, మళ్ళీ హైదరాబాద్కి వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం.
అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో కార్మికులు ఉద్యోగులతో ఆర్టీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజారెడ్డి సమావేశమయ్యారు. ఆర్టీసీ ఉద్యోగ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవం కల్పించి 9,000 కోట్ల ఆర్థిక సహాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని డైరెక్టర్ రాజారెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలిపించడానికి సైనికుల్లా మారాలని పీటీడీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఉద్యోగ కార్మిక సిబ్బందితో ఆర్టీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజారెడ్డి సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగ సిబ్బంది సాధక బాధలపై చర్చించారు. ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతర ఆలవైన సమస్యలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మేలు చేస్తుందని డైరెక్టర్ రాజారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో బస్సులు నడవకపోయినా జీతభత్యాలు చెల్లించి ఇప్పటి వరకు 9,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం ఆర్టీసీకి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000కు పైగా ఉద్యోగులకు గౌరవం ఉండే విధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఘనత సీఎందే అని అన్నారు. రానున్న 2024 ఎన్నికలలో పీటీడీ ఉద్యోగులు సైనికుల్లా పనిచేసి 175 స్థానాలలో వైసీపీ గెలిచే విధంగా చేయాలని పిలుపునిచ్చారు. బస్సు ఛార్జీల పెంపుపై స్పందిస్తూ స్వల్ప స్థాయిలోనే పెంచామని, అదేమీ పెద్ద ఇబ్బంది కాదన్నారు. శ్రీకాళహస్తి డిపో ఉద్యోగ కార్మికులు 3 విభాగాల్లోనూ మంచి ప్రతిభ కనపరచడంపై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అభినందించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్సులు, సౌకర్యాలు త్వరలోనే అందుతాయన్నారు. ఆర్టీసీ ఆధునీకరణ దిశగా సాగుతోందని, రానున్న రోజుల్లో ఏసీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజువర్ధన్, స్థానిక యూనియన్ నాయకులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులకు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీని స్ట్రెంగ్తన్ చేయాలన్నటువంటి నిర్ణయాలు కూడా చూసాం. అదేవిధంగా కంటిన్యూగా జరిగినటువంటి విషయాల్లో ఈ 1/1/20 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్రలో కానీ తిరుపతిలో కానీ చెప్పిన విధంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులందరినీ ఉద్యోగులుగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, అది తూచా తప్పకుండా మొట్టమొదటి కేబినెట్లోనే ఇంప్లిమెంటేషన్ చేయడం, 1/1/20 నుంచి కరోనా సమయంలో ఒక్క రూపాయి రాకపోయినా, ఒక్క బస్సు తిరగకపోయినా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు ఇవ్వడం, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీకి ఈనాడు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ ప్రభుత్వ సహాయం 9,864 కోట్లు ఆర్టీసీకి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు నష్టపోకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి కార్మికులకు ఉండేటటువంటి గౌరవాన్ని కూడా పెంచాలి. చంద్రగిరి మండలం భాక్రాపేట ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి వైపు నుంచి తిరుపతికి వస్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. చంద్రగిరి మండలం భాక్రాపేట ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి వైపు నుంచి తిరుపతికి వస్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు గాయాలయ్యాయి, పాలు నేలపాలయ్యాయి. స్థానికులు గాయపడిన డ్రైవర్ ను రుయా హాస్పిటల్ కు తరలించారు. బాలాజీ డైరీకి చెందిన ట్యాంకర్ గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. నన్ను నమ్మండి, ఒక్క అవకాశం ఇవ్వండి, చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నాని పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో జరిగిన మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని 28వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని పులివర్తి నాని వ్యాఖ్యానించారు. పేరూరు పంచాయతీలో ఆయన మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను, గూండాగిరిని, అవినీతిని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు కోసం తనను నమ్మాలని, తనపై నమ్మకం ఉంచితే పోరాడేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారం చేపట్టిన ఈ 4 ఏళ్లలో దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని మండిపడ్డారు. 4.5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని గతంలో చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారని మండిపడ్డారు. తిరిగి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టి సగర్వంగా తలెత్తుకొని తిరుగుదామన్నారు. అలాగే చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ఓ మాజీ సైనిక ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండడంపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడు కేరళ రాష్ట్రం త్రివేంద్రం ప్రాంతానికి చెందిన జిజో థామస్ అని గుర్తించారు. కేరళ రాష్ట్రం త్రివేంద్రం ప్రాంతానికి చెందిన జిజో థామస్ గత నెలలో సైనిక దళం నుంచి రిటైర్మెంట్ అయ్యారు. ఈ నెల 12న ఢిల్లీ నుంచి త్రివేంద్రంకు రైల్లో బయలుదేరిన థామస్ ఏర్పేట మండలం మేర్లపాక సమీపంలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండడం గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు ఏర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అతని వద్ద లభించిన ఆధారాలతో మాజీ సైనిక ఉద్యోగిగా గుర్తించారు. మాజీ సైనిక ఉద్యోగి ఇక్కడికి ఎలా వచ్చారు, ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా హత్య అనేది తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు నెలకు 20,000 రూపాయలు ఇవ్వాలన్న డిమాండ్తో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే అక్రమార్జనకు అంతు పొంతు లేకుండా ఉందని మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ ఆరోపించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులను నెలకు 20,000 రూపాయల చొప్పున జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కార్మికులకు న్యాయం చేయాలి, 20,000 రూపాయలు జీత భత్యాలు ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది కంటికి కనపడని దేవతా వస్త్రంలా మారిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు కోట్లాది రూపాయల సంపాదనతో లక్షలు వెచ్చించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ విలాస జీవితంతో మునిగి తేలుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూలి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నీకు వచ్చే జీతం ఎంత, నీ ఖర్చు ఎంత, ఏంటిది, ఎందుకు అడిగే వాళ్ళు ఎవరు లేరా, ఏమి జగన్ సర్కార్ ఏమైపోతా ఉంది, పేదవాడి నోళ్లు కొట్టేశారు. స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు హరిజన్ పిల్లకాయలకి, మరి గిరిజనులకు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు, ఓబీసీలకు స్కాలర్షిప్ ఇవ్వటం లేదు, మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. ఈ విధంగా పేదవాడు నోరు కొట్టారు, దగా చేశారు, అన్యాయం చేశారు, మోసం చేశారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు పారిశుద్ధ్య కార్మికుడు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు, వాడికి ఇచ్చే చాలదు పరిస్థితి, దుమ్ముతో ఈరోజు కష్టాలు పడుతున్నాడు, ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతున్నాడు. కార్మికులకు 20,000 ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ సిటీ సెజ్లో కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి వేతనం 10,000 రూపాయలు చాలదు, 20,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పలమనేరు పోలీసులు 3 సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 108 ఫోన్లను రికవరీ చేశారు. గత మంగళవారం పలమనేరు పట్టణంలో తిరుపతి శ్రీ గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పట్టణానికి చెందిన 3 వ్యక్తులు తమ చేతి వాటంతో భక్తుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను దొంగలించారు. అనేక మంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆలయం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా పట్టణానికి చెందిన 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని పరిశీలించారు. అందులో జెండామఠం వీధిలో ఉన్న సూరిబాబు ఇంట్లో సోదాలు చేయగా అతని వద్ద 108 సెల్ఫోన్లు దొరకడంతో ఫోన్లతో పాటు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అతనికి సహకరించిన 2 పేర్లను చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. కొంతమంది ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో పలమనేరు టౌన్కి చెందిన కాసూరిబాబు అనే అతన్ని, ఇంకొక అతను యశ్వంత షాయి యూసఫ్, వీళ్ళ 3 అరెస్ట్ చేసి విచారించగా వీళ్ళు సుమారుగా 108 సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గంగజాతరలోనే కాదు, అంతకుముందు కూడా తిరుపతి, నెల్లూరు, కడప, ఈ బైరెడ్డిపల్లి, ఈ చుట్టుపక్కల కుమ్మనూరు, పలమనేరు, చిత్తూరు, వీళ్ళు అన్ని చోట్ల కూడా వీళ్ళు ఎక్కడైతే వర్క్ జరుగుతూ ఉంటుందో అక్కడ కానీ, లేకపోతే హాస్టల్స్లో పిల్లోళ్ళు ఉన్నా పక్కన ఫోన్లు పెట్టేసి పనుకొని నిద్రపోతూ ఉంటే ఎక్కడైతే వీలు ఉంటుందో అక్కడంతా కూడా ఇవన్నీ దొంగతనాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సూర్యబాబు ఇంట్లో. ఈ నెల 19న చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వాలంటీర్లకు వందనం, జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 19న చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వాలంటీర్లకు వందనం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పథకాలను
చిత్తూరు జిల్లాలోని 8048 మందికి అవార్డులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని, కావున అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు, రోజమ్మ గారు, మరియు మన జిల్లా కలెక్టర్ మోహన్ గారు, అలాగే మన సీఈఓ గారు అందరూ ఆధ్వర్యంలో కూడా రేపు దాదాపు 8488 మనిషికి వాలంటీర్స్కి ప్రశంసా పత్రాలు అందజేయబోతున్నాం. అందులో సేవా వజ్ర 30 మెంబర్స్కు, సేవామిత్ర సేవా రత్న 20 మనిషికి, మరియు సేవా మిత్ర 8195 మనిషికి, సేవామిత్ర 8195, సేవా రత్న 182, సేవా వజ్ర 31. ఈ వీళ్ళందరినీ కూడా రేపు ఇక్కడ నాగయ్య కళాక్షేత్రంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో లేపి వాళ్ళకి ఇవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు చేసే సేవలు నిజంగానే ప్రజాసేవల్లో అది విశిష్టాన్ని సంతరించుకుంది. విశిష్ట సేవలను గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వీరికి ఒక సత్కారం అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరిపిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఉగాదికి జరిపిస్తామనే ఉద్దేశం ఉంది. కొన్ని కారణం వల్ల వాయిదా పడి ఇప్పటికీ రేపు 19 రాష్ట్ర వ్యాప్తం కూడా 19 తేదీ వాళ్ళని సన్మానం చేసుకుని జరుగుతూ ఉంది. కాబట్టి నవరత్నాల యొక్క ఈ సంక్షేమ కార్యక్రమంలో వారి యొక్క భాగస్వామ్యము ఎక్కువగా ఉంది. కాబట్టి వారిని గుర్తించి సన్మానించడము అందరికీ గర్వించే కారణం. కాబట్టి ఇది మన పంచాయతీరాజ్ శాఖలో అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అక్కిపల్లి మున్కృష్ణయ్య యాదవ్ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అక్కుపల్లి మున్కృష్ణయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. కేక్ ను కట్ చేసి మున్కృష్ణయ్యకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉంటూ పార్టీ ప్రతిష్టకు అక్కినపల్లి మున్కృష్ణ యాదవ్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. తన ద్విచక్ర వాహనానికి పార్టీ జెండాను కట్టుకుని తిరుగుతూ అనునిత్యం ప్రచారం చేసేవారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ ఆయనకు ధార్మిక జిల్లా కన్వీనర్ గా పదవిని ఇచ్చిందని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, స్థానికులు అందరూ కలిసి ఈరోజు మునికృష్ణ యాదవ్ గారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకున్నాము. కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా 100 పుట్టినరోజులు జరుపుకొని ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, వెంకటేశ్వర స్వామి దీవెనలు ఆయనకు కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీలో చేరి 40 సంవత్సరాలు పార్టీకి ఎనలేని సేవలు చేశారు. ఆయన దేశంలోనే ఎవరు 2-వీలర్కి జెండా కట్టుకుని, బీజేపీ జెండా కట్టుకుని తిరగరు. మునికృష్ణ యాదవ్ గారు చాలా సేవారంగంలో కూడా కొన్ని దేవాలయాలకి, కొన్ని మసీదులకి, చర్చిలకు కూడా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. అదే కళారంగం కూడా మా కళాకారులకు కూడా ఆయన ఎప్పుడు కూడా చేయూతనిస్తూ ఉంటాడు. హృదయానంద స్వామీజీగా పేరొందినటువంటి అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ గారి యొక్క 59వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్య భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. కాణిపాక దగ్గరలోని గల చెర్లోపల్లి చెక్ పోస్ట్ కామపల్లి గ్రామంలో 1926లో నిర్మితమైన పాండురంగ స్వామి ఆలయంలో స్థానికులు విశేష పూజలు చేస్తూ ఆలయ జీర్ణోద్ధరణముకు శ్రీకారం చుట్టారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయనను ఏ రూపంలో కొలిచినా, ఏ విధంగా ఆరాధించినా కొంగు బంగారంలా అనుగ్రహిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమాన్వితమైన రూపాలల్లో పాండురంగడు ఒకరు. రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి కోరిన కోర్కెలు తీర్చే ఎలవేల్పు. ఇంతటి మహిమాన్వితమైన రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామిని పండరీపురం వెళ్లి కొలవలేని వారికి
కాణిపాకం దగ్గర గల చెర్లోపల్లి చెక్పోస్ట్ కమ్మపల్లి గ్రామంలో 1926లో పాండురంగ స్వామి ఆలయం నిర్మితమైంది. కానీ కాలక్రమేణా ఆరాధన లేక ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేక దీన స్థితికి చేరుకుంది ఆలయం. ఈ పరిస్థితిని చూడలేక ఆ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులతో కలిసి నరసింహారెడ్డి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ 2004 నుండి రుక్మిణి సమేత పాండురంగ స్వామి జీర్ణోద్ధరణ పనులను నడుం బిగించారు. ప్రతి పౌర్ణమికి ఈ ఆలయంలో విశేష పూజలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. కమ్మపల్లి గ్రామంతో పాటు చుట్టుప్రక్కల ఉన్న గ్రామం వారు కూడా పాండురంగ స్వామిని మనసారా సేవించి ఆయన దీవెనలను పొందుతున్నారు. అతి పురాతనమైన దేవాలయం 1926 సంవత్సరంలో వెలిసి ఉన్న టెంపుల్. ఆ టెంపుల్ చాలా చిదుల వ్యవస్థలో ఉంటే నేనే ఉండి ముందుండి మా గ్రామంలో ప్రజలందరినీ కలుపుకొని పెద్దవాళ్ళనంతా కలుపుకొనేసి ప్రతి పౌర్ణమి స్వామివారికి అభిషేకం చేస్తూ ఆ చిదుల వ్యవస్థలో ఉన్న టెంపుల్ని ఒక ప్రతి పౌర్ణమి స్వామివారికి పూజా కైంకర్యం చేయిస్తూ కమ్మపల్లి ప్రజలు అందరూ పాల్గొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.